అందరికీ నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ఈనాడు ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ నాలుగు పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈరోజు ఒక విషాదకరమైన వార్తతో మొదలు పెట్టాల్సి వస్తుంది. చాలా విషాదకరం. ఎవడో మరి బోలే బాబా అంట, సారీ నేను బాబాలని ఎవడో అన్నందుకు ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే నాకు సంబంధం లేదు, నేను బాబాలని అదే అంట. బాబాలేంటండి, వాళ్ళు ఏమైనా దేవుళ్ళు ఏంటి? అసలు వాళ్ళకు వాళ్ళు స్వయం ప్రకటిత దేవుళ్ళు. ఇప్పుడు మన రాష్ట్రంలో స్వయం ప్రకటిత మేధావులు ఎలా ఉన్నారో, మనుషుల్లో స్వయం ప్రకటిత మేధావులు ఎలా ఉన్నారో, స్వయం ప్రకటిత దేవుళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళనే జనాలు బాబాలుగా, స్వామీజీలుగా కొలుస్తున్నారు. జనాల నమ్మకాన్ని వాళ్ళు అలా మార్చుకుంటున్నారు. సో అందుకే బాబా అనేది ఒక ట్రాష్, స్వామీజీ అనేది ఒక ట్రాష్. నేనైతే నమ్మను, నా వరకు నేను ఆ విషయంలో క్లారిటీగా ఉంటా. బోలేబాబా పాదధూళి కోసం వచ్చిన భక్తులు ఆ మట్టిలోనే కలిసిపోయిన పెను విషాద ఘటన ఉత్తరప్రదేశ్లోని హాత్రాస్ జిల్లా ఫుల్రయీ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. 116 మంది తొక్కిసలాటలో చనిపోయారు. ఒక బాబా ఆశ్రమంలో ఆ బాబా పాదధూళి కోసం వెళ్ళారంట. ఏఐ అనే పేరుతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పేరుతో కృత్రిమ మనుషులను సృష్టిస్తున్న మనం, కృత్రిమ మేధస్సును సృష్టిస్తున్న మనం, రోబోటిక్స్ అని ప్రపంచాన్ని ఏలుతున్న మనం, ఎవడో ఒక స్వయం ప్రకటిత బాబా ఆడి పాద ధూళి తగిలితే పుణ్యం వచ్చేస్తుందంట, మంచి జరుగుద్దంట. వెళ్ళి చూసారా, 116 మంది చనిపోయారు. నిజంగా ఆయనకు మాయలుంటే ఈ 116 మందిలో ఒక ఆరుగురిని బతికించమని చెప్పండి, ఒక్కరిని బతికించమని చెప్పండి. ఆయన దైవాంశ సంభూతుడు కదా, మాయలు వచ్చు కదా, దేవుడు బిడ్డ కదా, ఒక్కడిని బతికించమని చెప్పండి. మరణాలు ఆపగలిగాడా? ఎవరండి చెప్పారు బాబాలేంటి, పాదధూలు ఏంటండి, మట్టి తింటున్నామా, అన్నం తింటున్నామా? ఈ నార్త్లో మరీ దారుణం, ఆ పంజాబ్లో అంతే, డేరా బాబా అని ఒకడు, అసలు ప్రతి చోట ప్రతి రాష్ట్రంలో ఎవడో ఒకడు ఉంటాడండి. ప్రతి రాష్ట్రంలో ఎవడో ఒకడు పేరు మోసిన బాబా ఉంటాడు. బాబా కానీ స్వామీజీ కానీ, మనం స్వామీజీ అంటాము, నార్త్ వాళ్ళు బాబా అంటారు. మనం స్వామీజీ అని చెప్పి మన ఆస్తులకు ఆస్తులు తగలెడతాం. మనం తగలెట్టాంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు, మన ఆస్తులు ఏం అడిగితే తగలెట్టాంగా. ఒక స్వామీజీకి ఏం చేశాడు ఆ స్వామీజీ? పోలవరం పూర్తి చేయమనండి ఆ స్వామీజీ దగ్గర ఉన్న డబ్బులతో. అమరావతి రాజధానికి ఒక 100 కోట్ల విరాళం ఇవ్వమని చెప్పండి ఆ స్వామీజీ దగ్గర ఉన్న డబ్బులతో. ఒక 10,000 మంది యువతకు ఉద్యోగాలు ఇప్పించమని చెప్పండి ఆ స్వామీజీ దగ్గర ఉన్న డబ్బులతో. ఒక పెద్ద 10,000 కోట్ల పెట్టుబడి ఉన్న పరిశ్రమ తీసుకురమ్మని చెప్పండి ఆ స్వామీజీ దగ్గర ఉన్న డబ్బులతో. రాష్ట్రానికి ఉపయోగపడే ఏ ఒక్క పని చెయ్యని స్వామీజీ ఉంటే ఎంత, పోతే ఎంత. చాలామంది స్వామీజీలు ఉన్నారు మన రాష్ట్రంలో. ఇంత చదువుకుంటున్నాం, ఇంత మేధస్సు పెరుగుతుంది, ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత సోషల్ మీడియా ఉంది, ఇంకా కూడా స్వామీజీలని బాబాలని వెంట తిరుగుతున్నాం. మనుషులుగా సిగ్గుపడాల్సిన రోజులు తెలుసా ఇవి. టెక్నాలజీ పెరుగుతోంది, లైఫ్ స్టైల్ మారుతుంది, ఇంత మారుతున్నప్పుడు కూడా ఇలాంటి దరిద్రులు పుట్టుకు రావడం ఏంటి? సారీ, వీళ్ళ భక్తులు ఏమైనా ఉంటే వాళ్ళ మనోభావాలు కించపరిస్తే క్షమించండి. ఎవరి మనోభావాలు కించపరడం నా ఉద్దేశం కాదు, కానీ వరస్ట్ అన్నమాట, వరస్ట్ కేస్. బోలేబాబా పాదధూళి సేకరించే క్రమంలో తొక్కిసలాట. మృతుల్లో 108 మంది మహిళలు అంట. చూసారా, మహిళలు, ఇంట్లో ఖాళీగా ఉన్న మహిళలు అందరూ ఇటువంటి వాళ్ళు. ఇటువంటి చెత్త ఆలోచనలు వస్తాయి. బోలేబాబా ఉంటాడు, బోలేబాబా దగ్గరికి వెళ్ళి పాదధూళి తీసుకొద్దాం, ఇల్లంతా పుణ్యమయమైపోద్ది. అందుకే మహిళలు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండాలి, ఏదైనా మంచి కోసం ఆలోచిస్తూ ఉండాలి. ఖాళీగా ఉంటే చెత్త చెత్త స్క్రాప్ తలలోకి చేరుద్ది అనమాట. ఇళ్లలో ఖాళీగా ఉంటే స్క్రాప్ అంతా తలలోకి వస్తుంది, చెత్త చెత్త ఆలోచనలు వస్తాయి. ఆ చెత్తలో ఇదొక చెత్త అంటే, నేను సారీ, ఖాళీగా ఉన్న హౌస్ వైఫ్ నేను ఈ మాట అనట్ల. ఇంటి కోసం ఆలోచించవచ్చు, పిల్లల కోసం ఆలోచించవచ్చు, లేదా ఇంకేమైనా స్టడీ చేయొచ్చు, కొత్తవి నేర్చుకోవచ్చు, అవన్నీ ఉండొచ్చు. కానీ ఇటువంటి చెత్త దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? చూడండి, 116 మంది చనిపోతే అందులో 108 మంది మహిళలు అంట. అంటే మహిళలే ఎక్కువ మంది వెళ్తారనమాట ఆ బాబా ఆశ్రమానికి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విచారణ కాదు, ఏం విచారిస్తారు చెప్పండి, ఏం విచారిస్తారు? మహా అయితే ఆ బాబాను అరెస్ట్ చేస్తారు, ఒక 90 రోజులు 3 నెలలు జైల్లో పెడతారు, ఆ తర్వాత విడుదల చేస్తారు. జైలు నుంచి వచ్చాక ఆడికి ఇంకా సింపతి పెరుగుద్ది, ఆడి దగ్గర డబ్బు పెరుగుద్ది, ఆడికి ఆస్తులు పెరుగుతాయి. ఈ ప్రభుత్వం వాడి దగ్గర ఉన్న భక్తుల ఓట్ల కోసం ఇదే ప్రభుత్వం ఆడికి మళ్ళీ ల్యాండ్ ఇచ్చి
జాగ్రత్త చేస్తుంది. అంతకుమించి ఇంకేం జరగదు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భోలేబాబా సత్సంగ్ కార్యక్రమాన్ని గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్నారు. మంగళవారం చివరి రోజు కావడంతో ఆయనను దర్శించుకునేందుకు, ఆయన పాదాల చెంత మట్టిని సేకరించి తీసుకెళ్లేందుకు భారీగా భక్తులు వచ్చారు. ఈ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకోవడంతో గాలి ఆడక పలువురు ఒకరిపై ఒకరు పడి మృతి చెందారు. 23 మృతదేహాలను పొరుగును ఉన్న ఎటా జిల్లా ఆసుపత్రికి తరలించారు. మిగిలిన మృతదేహాలను హత్రాస్ సికిందర్రావు ఆసుపత్రికి తీసుకొచ్చారు. చూసారా, మృతదేహాలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. తొక్కిసలాట్లో చనిపోయారు వీళ్ళందరూ. ఎవరిదండి ఈ పాపం? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దీని మీద ప్రకటన చేయగలరా? దీని మీద విచారణకు ఆదేశించగలరా? పాదధూళి కోసం వేలాది మంది భక్తులు వస్తున్నప్పుడు కనీస సౌకర్యాలు ఎందుకు ఏర్పాటు చేయాలా? ఒక క్యూ లైన్ ఎందుకు ఏర్పాటు చేయాలా? బందోబస్తు ఎందుకు ఏర్పాటు చేయాలా? అంత దారుణమైన తొక్కిసలాట జరిగేందుకు ఏం చేశారు? అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు ఏం చేస్తున్నట్టు ఆలోచించాలి కదా. ఇంతమంది మనుషులు చనిపోతారా? 116 మంది చనిపోయారు. చూసారా, ప్రపంచమంతా డెవలప్ అవుతోంది, మనుషులు తెలివితేటలు పెరుగుతున్నాయని సంతోషించేలోపే ఇటువంటి దరిద్రగొట్టు వ్యవహారాలు. అరే నువ్వు మనిషివు, మనిషిలాగానే ఉంటావురా, నువ్వు అంతకుమించి ఎదగలేవురా అని గుర్తు చేస్తాయి. చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు దీనిలో, చాలామంది చదువుకున్న వాళ్ళు ఉంటారు. మూర్ఖులు అన్నమాట వీళ్ళందరూ. ఆ బాబాకి నిజంగా ఆ శక్తులుంటే, ఆ బాబా పాద ధూళికి నిజంగా ఆ శక్తులుంటే, ఈ 116 మందిలో 6 బతికించాలి కాక. నిన్న ఈ వార్త తెలిసినప్పటి నుంచి కూడా ఆవేశం ఆగట్లేదు తెలుసా? ఎందుకంటే ఎవరి ప్రాణాలండి అది? ఎవడండి ఆ హక్కు ఇచ్చాడు? నార్త్లో ఇటువంటి మట్టి తలకాయలు చాలా ఉంటాయి. అఫ్కోర్స్ సౌత్లో కూడా ఉంటారనుకో, సౌత్లో కూడా ఉంటే మట్టి తలకాయి లేదా విపరీతమైన తెలివితేటలు ఉంటాయి మన వైపు. నార్త్లో ఎక్కువ ఈ టైపే. సరే పక్కన పెడదాంలే. తర్వాత రాహుల్ది పిల్ల చేష్ట, సానుభూతి కోసం కొత్త నాటకాలు. అంబేద్కర్నే ఓడించిన ఘనత కాంగ్రెస్ది. రాజ్యాంగం గురించి ఆ పార్టీ వారా మాట్లాడేది. హిందువులు హింసావాదులు అనడం సంస్కారమా? లోక్సభలో తూర్పారబట్టిన ప్రధాని మాస్టరు అంబేద్కర్ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, మహాత్మా గాంధీ గారు, సర్దార్ పటేల్ గారు లాంటి మహానుభావులు పొలిటికల్ ఐటెంలుగా మారిపోయారు కాంగ్రెస్కి, బీజేపీకి. కేంద్రంలో పై స్థాయిలో ఉన్న రెండు పార్టీలకి కూడా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ గారిని తగ్గించి సర్దార్ పటేల్ని బాగా ప్రమోట్ చేసింది. అవునా కాదు? ఎందుకంటే మహాత్మా గాంధీ అంటే కాంగ్రెస్ మూలాలు ఉన్నాయి, గాంధీ ఫ్యామిలీ అంటే కాంగ్రెస్, కాబట్టి అతన్ని తగ్గించి సర్దార్ పటేల్ని బాగా ప్రమోట్ చేశారు. అలా ఆ పార్టీ అధికారం ఉన్నప్పుడు కొంతమందిని ప్రమోట్ చేస్తారు, ఈ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఇంకొంతమందిని ప్రమోట్ చేస్తారు. ఇది వాళ్ళ రాజకీయ అవసరాల కోసం పొలిటికల్ ఐటెంలుగా వాడుకోవడం తప్ప ఇంకేమీ లేదు. దేశం ఎప్పుడు బాగుపడద్దంటే, మన దేశంలో ఎక్కడ చూసినా, మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా, మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, అంబేద్కర్ విగ్రహం కేవలం ఎస్సీ కాలనీలోనే ఎందుకు ఉండాలండి? ఏ ఆ ఊరు నడిబొడ్డున ఉండకూడదా? ఊరు నడిబొడ్డున ఎన్టీఆర్ బొమ్మ, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉన్నప్పుడు అంబేద్కర్ బొమ్మ ఎందుకు ఉండకూడదు? మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, ప్రతి ఊర్లో కూడా ఎస్సీ ఏరియాలో అంబేద్కర్ బొమ్మ పెడతారు. అంటే అంబేద్కర్ గారు ఎస్సీల కోసమే రాజ్యాంగం రాశాడా? కాదు కదా, దేశం మొత్తానికి రాశాడు కదా. కానీ వాళ్ళే ఎందుకు అతన్ని ఆరాధిస్తారు, మావాడని? అవునా? సో ఇటువంటిప్పుడు, ఇటువంటి వాళ్ళకి అంబేద్కర్ మీద భక్తి ఉన్నప్పుడు, గౌరవం ఉన్నప్పుడు అతన్ని పొలిటికల్ ఐటెంగా వాడకూడదు. రాజకీయ విమర్శల టైంలో అతని పేరు తీసుకురాకూడదు. మొత్తానికి నిన్న స్క్రిప్ట్ అందిందేమో, మన వాళ్ళు చెప్పారేమో స్క్రిప్ట్. టీం పిఆర్ టీం ఉంటుంది కదా ఆయనకి, ఆ పిఆర్ టీం స్క్రిప్ట్ చెప్పింది అనుకుంటా, దాన్ని బట్టి యాక్ట్ చేశాడు ఆయన. లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీది పిల్ల చేష్ట, బాలక్ బుద్ధి అని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. వరుసగా 3 లోక్సభ ఎన్నికల్లో 100 సీట్లను దాటకపోవడం కాంగ్రెస్కు ఇదే తొలిసారని చెప్పారు. కేవలం సానుభూతి పొందడం కోసం సభలో కాంగ్రెస్ కొత్త నాటకాలు ఆడుతోందని విరుచుకుపడ్డారు. పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై 2 రోజులు కొనసాగిన చర్చకు మంగళవారం సాయంత్రం లోక్సభలో ఆయన సమాధానం ఇచ్చారు. 135 నిమిషాలు మాట్లాడారంటండి, పెద్ద స్క్రిప్ట్ అనుకుంటా. సరే, అలాగే 6 కలుద్దాం. ప్రజాభవన్కు ఆహ్వానం. ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖకు తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందన. చంద్రబాబు గారు మొన్న లేఖ రాశారు రేవంత్ రెడ్డి గారికి, కలుద్దామండి అని.
రేవంత్ రెడ్డి గారు దానికి బదులిచ్చారు, ఎస్ 6వ తేదీన ప్రజాభవన్లో కలుద్దాము రండి అని. దానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇరు రాష్ట్రాల అధికారులు కూడా విభజన సమస్యలకు సంబంధించి రకరకాల నివేదికలు రెడీ చేస్తున్నారన్నమాట. గురు శిష్యుల కలయిక ఒక అపురూప ఘట్టం ఒక రకంగా. సో ఇవన్నీ ఈనాడులో బ్యానర్ వార్తలు అన్నమాట. సో ఇతర పత్రికల్లో బ్యానర్ వార్తలు ఏమున్నాయో చూద్దాం. సత్సంగంలో మృత్యుకేలి, తొక్కిసలాట్లో 116 మంది భక్తులు దుర్మరణం, మృతుల్లో 108 మంది మహిళలు, 7 చిన్నారులు. యూపీలోని హత్రాస్ జిల్లా ఫూల్రాయ్ గ్రామంలో దుర్ఘటన. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ బాధిత కుటుంబాలకు క్షతగాత్రులకు పరిహారం ప్రకటించిన పిఎంఓ యూపీ ప్రభుత్వం. ఆడ ఆస్తులను సీజ్ చేయొచ్చుగా, ప్రభుత్వాలు ఎందుకు డబ్బులు ఇవ్వాలి? ఆడ ఆస్తులను సీజ్ చేసే 116 మందికి పంచిపెట్టవచ్చుగా. బాబా అంటే 1000 కోట్ల ఆస్తులు ఉంటాయిగా, 100 కోట్ల ఆస్తులు ఉంటాయిగా, ఎవడో ఒకళ్ళు బినామీలు ఉంటారు కదా, వాళ్ళ ఆస్తులను సీజ్ చేయండి, వాళ్ళ ఆస్తులను అటాచ్ చేయండి, అటాచ్ చేసి ఈ మృతులకు పంచిపెట్టండి, ఒక్కొక్కరికి 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు పంచిపెట్టండి. ప్రభుత్వాలు ఎందుకు, ప్రజాధనం ఎందుకు ఇవ్వాలి? బడులు తెరిచారు, బరువు మోపారు, వందనం ఏది? ఓ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అమలు చేస్తామని టీడీపీ జనసేన హామీ. రాష్ట్రంలో ప్రతి బిడ్డకు 50,000 ఇస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో వాగ్దానం. సూపర్ 6లో ప్రముఖంగా ప్రచారం చేసిన కూటమి పార్టీలు. రాష్ట్రంలో 1 కోటి మందికి పైగా పిల్లలు. బడికి వెళ్లే విద్యార్థులు, బడియుడి పిల్లలందరికీ ఇవ్వాల్సిందే. తల్లికి వందనం కోసం 15,000 కోట్ల అవసరం. ఒకరోజు ఫీజు రీయింబర్స్మెంట్ గుర్తొస్తుంది సాక్షికి, ఒకరోజు రైతు భరోసా గుర్తొస్తుంది, ఒకరోజేమో ఈ అమ్మ ఏది తల్లికి వందనం గుర్తొస్తుంది, ఇంకో రేపేమో ఇంకో స్కీమ్ ఏదో గుర్తొస్తుంది, ఏది వడ్డీ మహిళలకు పొదుపు సంఘాలకు ఇస్తామన్న వడ్డీ, ఇంకో రోజేమో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం గుర్తొస్తుంది. రోజుకోటి గుర్తొచ్చి రాయడమే తప్ప వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే వరకు టైం ఇవ్వాలిగా. గవర్నమెంట్ వచ్చి 4 రోజులు అవ్వాల, గట్టిగా 4 రోజులు కూడా అవ్వాల గవర్నమెంట్ వచ్చి. పోనీ వీళ్ళు ఏమైనా నిల్వలు డబ్బు కట్టలేమైనా నిల్వలు పెట్టేసి దిగిపోయారా వైసీపీ వాళ్ళు? లేదు, అప్పులు చేసి గల్లా పెట్టి మొత్తం ఖాళీ చేసి ఊట్ చేసి దిగిపోయారు. పోనీ ఆ ఊట్ చేసిన దానికి వాళ్ళు నింపాలి అంటే కొంత టైం పడుతుంది. ఆల్రెడీ 7,000 కోట్లు అప్పు చేశారు ప్రభుత్వం ఏర్పడిన ఈ 25 రోజులనే 7,000 కోట్లు అప్పు చేశారు. ఇంకో అప్పుకు వెళ్తున్నారు, ఇంకో 5,000 కోట్లు అప్పుకు వెళ్తున్నారు, ఇన్నింటి పెడుతున్నారు. అప్పు చేయాల్సిందే, ఒక 6 నెలల పాటు అప్పులు చేయాల్సిందే, ఇంకా డబ్బులు లేవు. అప్పులు చేస్తూనే ఉండాలి, ప్రతి నెల 5-6 వేల కోట్లు అప్పులు చేస్తూనే ఉండాలి, తప్పదు. ఆ అప్పులతో నడిపించాలి. కొన్నాళ్ళు అయ్యాక సంపద సృష్టి ఏదో కొన్నాళ్ళు అయ్యాక ఉంటుంది. ఒక 6 నెలల తర్వాత రాష్ట్రం అంటే నమ్మకం ఏర్పడ్డాక అప్పుడు సంపద సృష్టి ఉంటుంది, పెట్టుబడులు వస్తాయి. ఈలోగా ఇటువంటి మీరు ఎన్ని రాసినా జనమైతే నమ్మరు, జనమైతే పట్టించుకోరు. పాప మీరు రాశారు కాబట్టి వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు సాక్షి వాళ్ళు కాసేపు సంబరపడితే సంబరపడాలేమో కానీ వైసీపీ భావజాలం ఉన్నవాళ్ళు న్యూట్రల్ వర్గాలు మాత్రం దీన్ని పట్టించుకోరు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి 4 రోజులు కూడా అవ్వలేదు అనే విషయం జనానికి తెలుసు. సో అందుకని మీకు ఇన్నాళ్ళు లేని కష్టాలు ఇప్పుడు గుర్తిచ్చేస్తున్నాయి జనం కష్టాలు. చంద్రబాబును సిబిఐ ఈడీ ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎన్డీఏలో చేరగానే టీడీపీ అధినేత శుద్ధ పురుషుడు అయ్యాడా? విశ్వసనీయత లేని అవినీతి పరులైన నేతలను మోదీ కలుపుకున్నారు. ఎస్, నేను ఒప్పుకుంటా, ఈ లైన్ని ఒప్పుకుంటా. విశ్వసనీయత లేని అవినీతి పరులైన నేతలను మోదీ కలుపుకున్నారు. ఎందుకంటే మా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలుపుకున్నారు, చంద్రబాబు గారిని కలుపుకున్నారు. ఒకలేమో విపరీతమైన అవినీతి, ఒకరి మీద విశ్వసనీయత తక్కువ. 2 ఊతకర్రల సాయంతో సభలోకి ప్రధాని వస్తున్నారు. ఎగ్జిట్ పోల్ ప్రచారంతో స్టాక్ మార్కెట్ను ప్రభావితం చేశారు. ఫలితాల రోజు మదుపరులు 31 లక్షల కోట్లు నష్టపోయారు. కానీ టీడీపీ అగ్రనేత భారీ కంపెనీ మాత్రం 521 కోట్లు లాభపడింది. ఇది ఎలా సాధ్యమైందో విచారించే దమ్ము ప్రభుత్వానికి ఉందా? లోక్సభలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు. అవినీతి పరులంతా కూటమి కట్టారని ఇండియా కూటమిపై ప్రధాని మోదీ పదే పదే ఆరోపణలు చేశారు. మరి చంద్రబాబు, అజిత్ పవార్, ప్రఫుల్ల పటేల్ విషయంలో జరిగిందేమిటి? వీరిపై కేసులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. చంద్రబాబును సిబిఐ ఈడీ ఎందుకు అరెస్ట్ చేయలేదు? బీజేపీ పంచన చేరగానే శుద్ధ పురుషులయ్యారా? విశ్వసనీయత లేని అవినీతి పొరలేని నేతల అండతో ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. లోక్సభలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ నిన్న ఘాటు వ్యాఖ్యలు చేశారన్నమాట. కరెక్టే, బీజేపీ తమకు అనుకూలంగా ఉన్న వాళ్ళ అవినీతిని చూడదు. సో అలా అందుకే గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు దర్జాగా బయటకు తిరిగారు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారి అవినీతితో పోలిస్తే చంద్రబాబు గారి అవినీతి ఒక 10% ఉండొచ్చు కాక. ఆయన 100,000 కోట్లు దోస్తే ఈయన 10,000 కోట్లు దోచే టైపు, ఆయన 10 లక్షల కోట్లు దోస్తే ఈయన 100,000 కోట్లు దోచే టైపు. నిజంగా ప్రధానమంత్రి గారికి
చిత్తశుద్ధి ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ నాయకులు పొలిటికల్ కరప్షన్ మీద నిష్పక్షపాత విచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక 20 ఏళ్ళు, చంద్రబాబు గారిని ఒక 5 ఏళ్ళు లోపలేసేయండి, ప్రశాంతంగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతి అంతా ఎంత కాదు, నాకు తెలిసి దేశంలో ఎవరో అంత చేసి ఉండరు, ఆ రకంగా చేసి ఉండరు. సో ఆయన్ను లోపలేసేయండి, ఆ అవినీతి సొమ్మంతా ప్రజలకు పనిచేయండి. చంద్రబాబు గారు చేసిన అవినీతి కూడా కొంత ఉంది కాబట్టి అంటున్నారు కాబట్టి అది కూడా విచారం చేసి నిర్ధారణ జరిగితే ఆయన్ను లోపలేసేయండి, అది కూడా ప్రజలకు పనిచేయండి, ప్రశాంతంగా ఉంటాం. బీజేపీ అంటే ఎవరు అది వాళ్ళకి ఎవరు అనుకూలంగా ఉంటే వాళ్ళ పాపాలు కనిపించవు, వాళ్ళకి ఎవరికి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళ మీదకి సిబిఐ ఈడీ వెళ్తుంది. పిల్ల చేష్టలు, సానుభూతి కోసం సభలో వెక్కిళ్ళు, రాహుల్ పోయి ప్రధాన వాగ్దానాలు, ఆయనకు దేవుడే సద్బుద్ధి ఇవ్వాలి, పచ్చి అబద్ధాలు చెప్పాడని ఆరోపణ, కఠిన చర్యలకు స్పీకర్కు విజ్ఞప్తి, సుస్థిర పాలనకే ప్రజల పట్టం, కాంగ్రెస్ ఫక్తు పరాన్న జీవి పార్టీ, భాగస్వామ్యుల పుణ్యాన 99 సీట్లు, అయినా గెలిచినట్టు అహంకారం, లోక్సభలో తోర్పారబట్టిన ప్రధాని మోదీ. లోక్సభ మాత్రం ఈ 5 సంవత్సరాలు చాలా ధాటిగా ఘాటుగా జరుగుద్ది. నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా మీకు టైం ఉంటే లోక్సభ సెషన్స్ ఎప్పుడు జరుగుతున్నా చూడండి, ఎందుకంటే బలమైన ప్రతిపక్షం ఉంది, అధికార పక్షానికి ధీటుగా వాదించే ప్రతిపక్ష ఎంపీలు ఉన్నారు, నాన్ స్టాప్ బ్యాటింగ్ అన్నమాట. సో ఇది సాక్షిలో బ్యానరు, ఇంకా ఉన్నాయిలే బ్యానర్ అయితే అది. ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే సత్సంగంలో తొక్కిసలాట, 116 మంది దుర్మరణం, ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో ఘోరం, 150 మందికి పైగా గాయాలు పలని చెప్పి ఫోటోలు చూడండి. మృతదేహాలు హత్రాస్లో తొక్కిసలాట తర్వాత బస్సులో ఉన్న మృతదేహాలు, బస్సులో ఎలా చేశారు చూడండి, ఎంత దారుణం అండి, ఎవరండి దీనికి బాధ్యత తీసుకునేది. తర్వాత జేపీ వెంచర్స్ నోట్ ఫైల్ గల్లంతు, ఆంధ్రజ్యోతి చెప్పినట్టే ఇసుక కీలక డేటా మాయం, జేపీకి బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలంటూ బ్యాంకులకు నాడు వెంకటరెడ్డి లేఖ, ఎన్ఓసీ న్యూడ్యూట్ సర్టిఫికేట్, దానిపై నిర్ణయాల సమాచారం కనిపించడం లేదు, తాజాగా గుర్తించిన గనుల శాఖ అధికారులు, ఫలితాలకు ముందే గనుల శాఖలో ఫైళ్లు గాయబ్, బకాయిలు వసూళ్ల పేరిట జేపీ వెంచర్స్కు మళ్లీ నోటీసులు ఇవ్వాలని నిర్ణయం, ఆపై వెంకటరెడ్డిపై చర్యలకు అవకాశం. వెంకటరెడ్డి గారు గనుల శాఖ డైరెక్టర్గా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన జేపీ వెంచర్స్కు రీచ్లన్నీ అప్పగించేశారు, సో వాళ్ళు ప్రభుత్వానికి చెల్లించాల్సింది చెల్లించలేదు, బకాయిలు చెల్లించకుండా ఆ బకాయిలు మాఫీ చేసి దిగిపోయారు. సో ఇప్పుడు ఆ బకాయిలు రప్పించుకోవడానికి కొత్త ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందన్నమాట. ఇదే వార్త ఈనాడులో కూడా రాశారు, చూద్దాం. ఇక అదానీ కహానీ అంట, నాడు విపక్షంలో ఉండగా అక్రమాలపై తీవ్ర ఆరోపణలు, నేడు అధికారంలోకి మరి ఇప్పుడు ఏం చేస్తారో, అదాని నుంచి ఏపీ రక్షణకు పోరాడిన టీడీపీ, 5 ఏళ్ళు ప్రత్యక్ష ఉద్యమాలు, న్యాయ పోరాటము, మరిప్పుడు గత తప్పులు దిద్దుతారా, నాడు అదానీ బోధ్యంలా నడిచిన జగన్ రాజ్యం, అదానీ కన్నుపడిన ప్రతి వనరు రాసిచ్చేశారు, తిరిగి అదానీ నుంచే అధిక ధర కొనే దుస్థితి, మధ్యప్రదేశ్లో బొగ్గు బ్లాక్లో మునిగిన ఏపీ జెన్కో, ఈ బ్లాక్లో అదానీకి 2300 మెట్రిక్ టన్ను, తిరిగి దాన్నే 15,000 కొంటున్న జెన్కో, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల పేరుతో భూపందేరం, నాటి ఒప్పందాలు సమీక్షించుకుంటే ఆర్థిక దివాలా, చంద్రబాబు తీసుకునే చర్యలపై సర్వత్రా ఆసక్తి, 2300 వస్తున్న బొగ్గుని మనం 15,000 రాస్తున్నాం, మెట్రిక్ 15,000 కొంటున్నాం మెట్రిక్ టన్ను బొగ్గు, 2300 అదాని మన కళ్ళెదురుగా మనం ఒక పుస్తకం కొనడానికి వెళ్తాం, మన కళ్ళెదురుగా మనకు తెలుసు ఆ పుస్తకం వాల్యూ 2 రూపాయలు మాత్రమే, అతను 2 రూపాయలే పడుతుంది అతనికి, పోనీ అతను లాభం వేసుకొని ఒక 4 రూపాయల కంటే మనం అమ్మితే మనం కొంటాం, కానీ అతను 8 రూపాయలు లాభం వేసుకొని 10 రూపాయలకి అమ్మితే మనం కొంటామా, అరే అడిగి 8 రూపాయలు లాభం ఇవ్వాలా అని చెప్పి ఊరుకుంటాం కదా, కొనం కదా, వేరే షాప్కి వెళ్ళిపోతాం కదా. అలాగే ఇక్కడ బొగ్గు కూడా 2300 కోట్లు 2300కి దొరుకుతుంది మెట్రిక్ టన్ను, కానీ మనం దాన్నే 15,000 కొంటున్నాం, అంటే మన కళ్ళెదురుగానే అదాని ఎంత మెక్కుతున్నాడో చూడండి. అందుకే అదాని కుబేరుడు, అపర కుబేరుడు అయిపోయాడు గత 10 ఏళ్లలో, నేల నింగి నీరు అదానికే జీహుజర్ అనేలా వైసీపీ ప్రభుత్వం నడిచిందని ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ నేతలు ఆరోపించారు. అస్మదీయులకు అదానికే అన్ని కాంట్రాక్టులు కట్టబెడుతున్నారన్న ఆవేదంతో గొంతు కలిపారు. సారీ, ఇప్పుడైతే ఏం జరగదు, కార్పొరేట్ సంస్థల జోలికి ప్రభుత్వాలు వెళ్ళవు, ఎందుకంటే కార్పొరేట్ లాలూచీలు అలా ఉంటాయి, కార్పొరేట్ భాగస్వామ్యాలు, కార్పొరేట్ అంతర్గత వ్యవహారాలు అలా ఉంటాయి, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఆ కార్పొరేట్ శక్తులతో చేతులు కలుపుతారు, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ సంకనాకడానికి కార్పొరేట్ శక్తులు కూడా కలిసి వస్తాయి, ఇంకా అంతకుమించి ఇంకా పచ్చిగా మనం చెప్పకూడదు తప్పు.
ఆంధ్రప్రభలో కూడా బ్యానర్ ఏమిచ్చారో చూసి ఆ తర్వాత ఇతర వార్తలకు వెళ్తే యూపీలో పెను విషాదం సత్సంగంలో తొక్కిసలాటే ఇది మొత్తం బ్యానర్లో వేశారన్నమాట. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 ఎంత. హిందువుల్ని దొంగలు అంటారా, ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఈ మోదీని అంటే హిందువులను అన్నట్ట, బీజేపీని అంటే హిందువులను అన్నట్ట. ప్రజలు మెచ్చే రీతిలో ఇసుక పాలసీ, నిత్యావసరాల ధరల భారాన్ని తగ్గిస్తాం, రహదారుల మరమ్మతులపై ఫోకస్, పూర్తిస్థాయి నివేదికలు సిద్ధం చేయండి, అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం. అది పకడ్బందీగా మెగా డిఎస్సీ, అవకతవకలకు తావే వద్దు, న్యాయపరమైన వివాదాలు లేకుండా ముందుకెళదాం, పాఠశాలలో అకడమిక్ క్యాలెండర్ రూపకల్పనకు మంత్రి లోకేష్ ఆదేశాలు. బాగానే ఉంది. బాగానే ఉంది. ఇవన్నీ ఆంధ్రప్రభ. ఇక ఈనాళ్ళలో వేరే వార్తలకు వెళ్తే ఉపాధ్యాయుల బదిలీలు కంటే ప్రత్యేక చట్టం అంటండి, రాజకీయ సిఫార్సు బదిలీలకు పడనున్న అడ్డుకట్ట, సాధారణ ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా చట్టం, 14 రాష్ట్రాల విధానాలను పరిశీలించిన అధికారులు. బాగుంది. సో ఉపాధ్యాయుల బదిలీల్లో ఏంటంటే రాజకీయ బదిలీలకు, రాజకీయ సిఫార్సులకు పెద్దపీట వేస్తారు. ఎవరైనా ఒక పొలిటీషియన్ దగ్గరికి, ఒక ఎమ్మెల్యే దగ్గరకో మంత్రి దగ్గరకో వెళ్ళి వాళ్ళ అనుకూలమైన పొజిషన్ వెళ్ళడానికి లేఖలు తెచ్చుకుంటారు. దాంతో వాళ్ళకు ఉంటుంది, దాని వలన నిజంగా అక్కడికి వెళ్లాల్సిన అర్హులు కోల్పోతారు ఆ స్థానం. సో అందుకే ఇక మీదట అలా లేకుండా ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తున్నారంట, రాజకీయ సిఫార్సులకు అడ్డుకట్ట వేసేలాగా. బదిలీలు అన్ని శాఖల్లో బదిలీలు ఇలాగే చేయాలి. గత ప్రభుత్వంలో 50 కోట్లు మేశాడు ఒక మంత్రి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు బదిలీలు పేరిట, ఇదిగో నీకు కావాల్సిన చోటకి బదిలీ చేస్తా, నాకు 3 లక్షలు అని వందలాది మంది ఉపాధ్యాయుల దగ్గర లక్షల లక్షలు మెక్కేసి, 50 కోట్లు మెక్కేసి దిగిపోయాడు ఆయన గతంలో ఒక మంత్రి గారు. పులివెందుల్లో 4-స్టార్ పన్నాగం, హోటల్ పేరుతో జగన్ అనుయాయుడు క్లబ్ హౌస్ కొన్న పర్యాటకాభివృద్ధి శాఖ, అమ్మకందారు చెప్పిన 12.87 కోట్లకే రిజిస్ట్రేషన్, సీఎంఓ అధికారుల ఆదేశాలతో అడ్డగోలు వ్యవహారం. దాని వాల్యూ అంత ఉండదు కానీ అంత పెట్టి కొనేశారు. దాని పేరేమో పులివెందుల్లో ఒక హోటల్ కడతారంట, పర్యాటక సంస్థ, పులివెందుల కంటే పర్యాటకులు వెళ్తారంట, ఆ పర్యాటకుల కోసం ప్రభుత్వం ఒక హోటల్ ఏర్పాటు చేస్తుందంట, 4-స్టార్ హోటలు. ఆ హోటల్నేమో ప్రభుత్వమే ఒక ప్రైవేట్ వ్యక్తి దగ్గర కొన్నది. అవసరమా? ఇది క్లియర్ కరప్షన్ కాదా? ఎవరో మన అనుకునేవాడికి మంచి చేయడానికి ప్రభుత్వం డబ్బులు దారాదత్తం చేసినట్టు కాదా? స్టార్ హోటల్ ఎక్కడ కడతారు? సందర్శకులు పర్యాటకులు ఎక్కువగా వచ్చే నగరాల్లో కదా. కానీ ఘనత వహించిన జగన్ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? పర్యాటకులే రాని పులివెందులలో 4-స్టార్ హోటల్ కట్టేందుకు తమ బంధువు క్లబ్ హౌస్ను రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థతో 12.87 కోట్లకు కొనిపించింది. చూసారా కక్కుర్తి? మరి వీళ్ళకి 11 సీట్లు రావడం తప్ప అండి. ఇన్ని పాపాలు ఒక్కొక్కటి బయటకు వస్తుంటే 11 సీట్లు రావడం తప్ప. 11 సీట్లు ఎందుకు వచ్చాయో అర్థం కావట్లేదు, ఎందుకు ఓడిపోయామో అర్థం కావట్లేదు అన్నారుగా. ఇదే ఇటువంటి పాపాలే, ఊరికే వదలవు ఇవన్నీ. పర్యాటకులు ఎక్కడుంటారు చెప్పండి? పర్యాటకులు ఎక్కడుంటారు? పర్యాటక ప్రదేశమా పులివెందులు ఏమన్నా? కాదు కదా. సో అక్కడేమో ఒక క్లబ్ హౌస్ పేరిట, ఒక పర్యాటక సంస్థ అభివృద్ధి పేరిట జగన్మోహన్ రెడ్డి గారి బంధువు, జగన్మోహన్ రెడ్డి గారి అనుచరుడికి సంబంధించిన ఒక బిల్డింగ్ని కొనిపించారంట 12.87 కోట్లకి. దాని యజమాని వివేక హత్య కేసులో నిందితుడైన కడప ఎంపీ అవినాష్ రెడ్డి బావ వరసయ్యే విజయభాస్కర్ రెడ్డి, అది అవినాష్ రెడ్డి గారి బంధువు దగ్గర కొనిపించారు. అదేదో డబ్బులు 12 కోట్లు అంటే అప్పనంగా ప్రభుత్వ డబ్బులు ఇచ్చారండి, 12.87 కోట్లు ప్రభుత్వ డబ్బులు అప్పనంగా ఇచ్చారు. తప్ప రైటా? మరో 23.5 కోట్లతో దాన్ని స్టార్ హోటల్గా అభివృద్ధి చేయించేందుకు టెండర్లు పిలిపించింది. ఆ టెండర్లు కూడా ఎవరో అనుకూలమైన వ్యక్తులకే ఇస్తారు, సొంత మనుషులకే ఇస్తారు. అప్పనంగా ఇదో 12, ఇదో 23 దగ్గర 46 కోట్లు అప్పనంగా సొంత మనుషులకు కట్టబెట్టారన్నమాట పులివెందుల్లో. ఇది ఈ పాపాలు ఊరికే పోతాయా? 11 సీట్లు ఊరికే వస్తాయా? రోజుకో పాపం బయటకు వస్తుంది. ఆడపిల్లల అదృశ్యంపై ప్రత్యేక సెల్, 30,000 మంది కనిపించకపోతే వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రం నెంబర్1గా ఉండాలి, కాకినాడలోని కీలక శాఖల సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నాకు అక్కడ ఒక డౌట్ ఏంటంటే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న సమీక్ష చేశారు, జిల్లా స్థాయి అధికారులు అందరూ వెళ్ళారు, అది జిల్లా స్థాయి సమీక్ష. మరి ఎమ్మెల్యేలు ఎందుకు అటెండ్ అవ్వాల? జ్యోతుల నెహ్రూ గారు కానీ, యనమల దివ్య గారు కానీ, సత్యప్రభ గారు కానీ, వీళ్ళందరూ వీళ్ళెవరు అటెండ్ అవ్వాలా? కాకినాడ ఎంపీ గారు వెళ్ళారు,
ప్లస్ అక్కడ ఉన్న కొంతమంది ఇంకొక ఇద్దరు ఎమ్మెల్యేలు వెళ్ళారు, కానీ మిగిలిన ఎమ్మెల్యేలు అంటే టీడీపీ కీలక ఎమ్మెల్యేలు అటెండ్ అవ్వలేదు. చినరాజప్ప గారు కూడా వెళ్ళినట్లేరు. ఏదో సంథింగ్ ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది అనేది నేను కొన్నాళ్ళ తర్వాత చెప్తా, 6 నెలల తర్వాత చెప్తా. 6 నెలల వరకు నన్ను ఏం అడగొద్దు. ఏదో బ్లాస్టే జరుగుతుంది అంతర్గతంగా. ఏం జరుగుతుంది అనేది ఇప్పుడే బయటకు రాదు. సో నేను ఇప్పుడు చెప్పినా సరే నమ్మరు, నన్ను తిడతారు తిరిగి. సో అందుకే నాలాంటి వాళ్ళు కొంచెం ఓపిక పట్టి చెప్పాలన్నమాట. తెలిసిన విషయాలు నాకు తెలుసు, నాకు తెలుసు అని చెప్పి ఆపుకోలేక చెప్పేయకూడదని నాకు అర్థమైంది. కాబట్టి కొన్నాళ్ళు అయ్యాక చెప్తా ఆ స్కామ్లు ఏంటో, వ్యవహారాలు ఏంటో, గ్రూపులు ఏంటో, గొడవలు ఏంటో అన్నీ చెప్తా. మొదలయ్యాయి అన్నీ, గట్టిగానే మొదలయ్యాయి. 9 నెలల మిస్టరీ 10 రోజుల్లో వీడింది. ప్రజాదర్బార్లో అదృశ్యమైన యువతి తల్లి ఫిర్యాదు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కదిలిన పోలీసులు. ప్రేమ పేరుతో వివిధ రాష్ట్రాలు తిప్పిన యువకుడు. జమ్మూలో గుర్తింపు, విజయవాడకు తరలింపు. నిన్న చెప్పుకున్నాం ఇది, నిన్న నైట్ ఆ వీడియో చేశాను చూడండి. అమ్మ వెంకటరెడ్డి ఇంత మోసమా? 800 కోట్లు బకాయి పడిన జేపీ సంస్థ, బాకీ లేదంటూ ధ్రువపత్రం ఇచ్చిన మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి. ఇసుక నోట్ ఫైల్లో కనిపించని ఆ పత్రం వివరాలు. కొత్త గుత్తేదారులు జీసీకేసి ప్రతిమ సైతం 220 కోట్లు బాకీ. సింపుల్. గత ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇసుక టెండర్లో ఇసుక రీచ్ల నిర్వహణ జేపీ సంస్థకు అప్పచెప్పారు. ఆ జేపీ సంస్థ మైనింగ్ శాఖకేమో 800 కోట్లు బకాయి పడింది. కానీ బకాయిలు ఏమీ లేవు అని చెప్పి న్యూడ్యూస్ సర్టిఫికేట్ డైరెక్టర్ వెంకటరెడ్డి గారు ఇచ్చారు. తప్ప రైటా, పాపమా కాదా? సో వాళ్ళని ఏం చేయాలి, వాళ్ళని ఏం చేయాలనేది ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. చూసారు ఎంత మోసము. జగన్ ప్రభుత్వంలో సాగిన ఇసుక దోపిడీలో ఆశ్చర్యకరమైన నిజాయిలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్య నేతలు భారీగా ఇసుక సొమ్ము దోచాయిగా, గుత్తేదారు పూర్తిగా డబ్బు చెల్లించకుండా ప్రభుత్వానికి 800 కోట్లు బాకీ ఉండగా, బకాయి లేదంటూ గనుల శాఖ సంచాలకుడు వెంకటరెడ్డి ఏకంగా న్యూడ్యూస్ సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ సర్టిఫికేట్కి సంబంధించి దసరంలో ఎక్కడా నోట్ ఫైల్ లేకపోవడంతో అధికారులు షాక్ తిన్నారు. పూర్వపు సంచాలకుడు వెంకటరెడ్డి మొన్నటి వరకు ఇలా చేసిన మోసాలు, వైకాపా పెద్దల దోపిడీ ఎలా సాగరించారనే నిజాలు ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఎమ్మెల్యే కొలికిపూడి అత్యుత్సాహం. కొంతమంది ఎమ్మెల్యేలకు ఆగట్లా. కొత్తగా అసెంబ్లీకి వెళ్ళారు. ఈ అంటే నేను అనకూడదులే, సరే ఎమ్మెల్యే కొలికిపూడి గారంట ఇప్పుడు అక్రమంగా ఒక భవనం కట్టారంట. సో ఆ భవనాన్ని కూల్ చేయడానికి ఎమ్మెల్యే గారే బొక్లైన్ బుల్డోజర్ తీసుకొని వెళ్ళారంట. అదొక ప్రొసీజర్ ఉంటుంది కదా. ఒక ఇప్పుడు అక్రమ భవనాలు కనిపించాయి, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, రూల్ ఆఫ్ లా ఉంటుంది. ఏ విధంగా తొలగించాలి ఏంటనేది మనం అధికారంలో ఉన్నాము, మనం చెప్తే రెవెన్యూ అధికారులు వస్తారు, మనం చెప్తే పోలీసులు వస్తారు అని చెప్పి వెళ్ళి బుక్లైనర్లు బుల్డోజర్లు పెట్టి అది మంచి పద్ధతి కాదన్నమాట. ఎమ్మెల్యే కొలిపిపూడి అత్యుత్సాహమని అందుకే రాశారు. చూడండి, ఎంపీపీ వైకాపా ఎంపీపీ నిర్మిస్తున్న భవనాన్ని పొక్లైన్తో కూల్ చేస్తున్న పోయిన పోలీసులు అడ్డుకున్నా వినకుండా. పోలవరంలో సవాళ్లు పరిష్కరించదగ్గవే. అంతర్జాతీయ నిపుణులు ప్రాథమిక అంచనా. సమగ్ర అధ్యయనం తర్వాతే తుది నిర్ణయాలని స్పష్టీకరణ. నేడు కేంద్ర జలసంఘం చైర్మన్తో భేటీ. మంచిదే. విశాఖ జైల్లో గంజాయి ఖైదీలే ఎక్కువ. హోంమంత్రి వంగల్పూడి అనిత విశాఖలోని కేంద్ర కారాగారం పరిశీలన. విశాఖ జిల్లా, అనకాపల్లి జిల్లా, మన్యం జిల్లా ఈ 3 జిల్లాల్లోనే గంజాయి ఎక్కువ ఉంది. గంజాయి స్థావరాలు ఎక్కువగా ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి వీరంగం అక్రమ కట్టడం కూల్చివేత అడ్డగింత. మున్సిపల్ సిబ్బందిపై అనుచరులు దాడి. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో వైకాపా నాయకుడికి చెందిన అక్రమ కట్టడం కూల్చివేతను మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తన అనుచరులతో కలిసి అడ్డుకున్నారు. ఆ పార్టీ నాయకుడు బల్లా సూరిబాబు స్థానిక రాజ్యలక్ష్మీనగర్లో నగరపాలక సంస్థ అనుమతి లేకుండా G+1 భవనంపై మరో అంతస్తు నిర్మించారు. దాన్ని తొలగించాలని నగరపాలక సంస్థ నోటీసులు జారీ చేసింది. ఇది ఒకటి ఫ్యాషన్ అయిపోయింది. ఒక ఫ్లోర్కి పర్మిషన్ తీసుకొని 2వ ఫ్లోరు 3వ ఫ్లోరు కట్టేస్తారు. అదేమో తప్పు అని ఎవరైనా వెళ్తే రాజకీయం ఉంటుందన్నమాట. ప్రతి చోట అది ఒకటి అలవాటు అయిపోయింది, కామన్ అయిపోయింది. అది టెస్లాతో మళ్ళీ సంప్రదింపులు. ప్రభుత్వం తరపున లేఖ రాసిన అధికారులు పెట్టుబడులను ఆకర్షించే చర్యలకు శ్రీకారం. ఇసుక విధానంపై సీఎం కీలక భేటీ. గనుల శాఖ అధికారులతో సమీక్ష. వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడంపై దృష్టి. నేడు మరోసారి సమావేశం. ఏపీ నిఘా విభాగాధిపతిగా మహేష్ చంద్రలడ్డ. ఇది ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, మహేష్ చంద్రలడ్డ గారు ఇంటెలిజెన్స్ చీఫ్ అవుతున్నారని. అలాగే
ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే మెగా డిఎస్సికి ఫీజు మినహాయింపు. బాగానే ఉంది. గత ఎన్నికలకు ముందు ప్రకటించిన డిఎస్సికి దరఖాస్తు చేసిన వారికి మెగా డిఎస్సి ఫీజు మినహాయింపు ఇవ్వాలని నారా లోకేష్ సూచించారు. మంచి విషయం అది. పాపం విలవెళ్ళాడిన పసికోనలో స్కూల్ బస్సు ప్రమాదంలో 16 మంది విద్యార్థులకు గాయాలంట. 2 ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి అభ్యర్థుల నామినేషన్లో వైకాపాలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వచ్చిన రామచంద్రయ్యకు మళ్ళీ అవకాశం ఇచ్చింది తప్ప జనసేన నుంచి హరిప్రసాద్ ఇద్దరు ఒకే సామాజిక వర్గం వాళ్ళకి ఇచ్చినట్టున్నారు. వేలిముద్రలు చెరిపేసిన నేరం జగందే. నేర నిర్ధారణ సాంకేతిక వ్యవస్థకు నిర్వహణ గాలికి 2 కోట్లు వదిల్చిన వైకాపా సర్కారు. కాలిపోయిన సర్వర్లు యూపీఎస్లు, 10 లక్షల మంది నేరగాళ్ళు వేలిముద్రల డేటా గల్లంతో. తెదేపా ప్రభుత్వంపై కసితో వ్యవస్థపై కక్ష. నిధులు అడిగితే నాటి డీజీపీ రాజేంద్ర రెడ్డి హేళన. బా, ఎంత దారుణం అండి. 2 కోట్లు ఇవ్వలేదంట. పోలీసుల దగ్గర సాధారణంగా డేటా ఉంటుంది. అదేంటంటే ఏదైనా ఒక కేసులో అరెస్ట్ అయితే వాళ్ళు వేలిముద్రలు సేకరిస్తారు. సేకరించిన తర్వాత ఆ వేలిముద్రను అలా స్టోర్ చేస్తారు, డేటాని స్టోర్ చేస్తారు. భవిష్యత్తులో ఎక్కడైనా ఏదైనా నేరం జరిగిందనుకోండి, ఆ నేర ప్రదేశంలో వేలిముద్రలు పరిశీలించి వీళ్ళ దగ్గర ఉన్న డేటా ప్లస్ ఆ వేలిముద్రలు, నేరం జరిగిన చోట వేలిముద్రలు మ్యాచ్ అయితే నేరగాడు ఎవరో ఈజీగా తెలిసిపోద్ది, కనిపెట్టడం ఈజీగా అవుద్ది శోధన. అందుకు ఆ డేటా చాలా ఇంపార్టెంట్. ఆ డేటా ఇప్పుడు పోలీసుల దగ్గర లేదంట. ఎందుకంటే దాని నిర్వహణకు, ఆ సర్వర్లు యూపీఎస్ దాని నిర్వహణకు 2 కోట్లు అవుద్ది చాలు. అది కూడా ఇవ్వలేదంట గత ప్రభుత్వం. ఇంకా అంతకన్నా దౌర్భాగ్యం ఉందా? 13 జిల్లాల కొత్త కలెక్టర్లు పిన్నెల్లితో ములాఖత్ కోసం 4న నెల్లూరు జైలుకు జగన్. పాపం స్వాతంత్ర ఉద్యమం చేసి లేదా ప్రజలకు మంచి చేయాలని ప్రజా పోరాటాలు చేసి రోడ్ల మీద ధర్నాలు ఆందోళనలు చేసి అరెస్ట్ అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించడానికి నెల్లూరు జైలుకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారంట. ఎందుకండి వెళ్ళడం? ఆయన ఏ కేసులో అరెస్ట్ అయ్యాడండి? ఆయన ఏమైనా పార్టీ తరఫున రోడ్డెక్కి ప్రజల కోసం ఉద్యమించి అరెస్ట్ అయ్యారా? కాదు కదా. ఈవీఎం ధ్వంసం చేసి అరెస్ట్ అయ్యారు. ఒక సిఐని ఎవరినో కొట్టి అరెస్ట్ అయ్యారు. అంటే పార్టీ నాయకుడే, పార్టీ నాయకుడిని పరామర్శించడంలో తప్పు లేదు, కానీ ఆయన చేసిన నేర ఘటన పార్టీ వాళ్ళకు కూడా నచ్చల. నేను ఇక్కడ చెప్తున్న జాగ్రత్తగా అర్థం చేసుకుంటే బెటర్. ఆయన చేసిన నేరం సొంత పార్టీ వాళ్ళకు కూడా నచ్చల, ఎందుకంటే పబ్లిక్గా తెలిసిపోయింది కాబట్టి. సో అటువంటిప్పుడు పరామర్శించడం అంటే మేబీ ఆయన పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు నా పార్టీ కదా, నా వాడు కదా అనుకుని వెళ్తున్నారేమో. ఏదైనా సరే, అది సొంత పార్టీ వాళ్ళకు కూడా నచ్చలేదు, నచ్చవు అటువంటి వ్యవహారాలు. రాష్ట్రంలో రాక్షస పాలన, ప్రత్యర్థులపై పెచ్చుమీరుని టీడీపీ కార్యకర్తలు దాడులు. కానీ సాక్షిలో మీరు ఒకటి గమనించారా? 20 రోజుల నుంచి కంటిన్యూగా, ఒకప్పుడేంటి గత 5 ఏళ్ళు సాక్షిలో ఖచ్చితంగా ఫస్ట్ పేజీలో ఒక భజన వార్త, ఒక ఏడుపు వార్త, చంద్రబాబు గారి మీద ఒక ఏడుపు వార్త, ఆ పక్కన భజన వార్త, జగన్మోహన్ రెడ్డి గారిని కీర్తిస్తూ భజన చేస్తూ ఒక వార్త. ఇప్పుడు ఖచ్చితంగా ఈ వార్త, రాష్ట్రంలో రాక్షస పాలన, వైసీపీ వాళ్ళ మీద దాడులు, టీడీపీ వాళ్ళ రౌడీయిజం, గోండాయిజం అనే వార్త ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఇంకొకటేమో ఒకసారి అమ్మఒడి ఆపేశారు, ఇంకోసారి ఫీజు రియంబర్స్మెంట్ ఆపేశారు, ఇంకోసారి ఆ పథకం ఆపేశారు, ఈ పథకం ఆపేశారు అని ఇంకో వార్త. ఈ రెండు ఖచ్చితంగా ఉంటాయి. ఎడిటోరియల్ ఇన్ఛార్జీలు ఎవరో, స్టాఫ్ ఎవరో మార్చండి, ఇన్వెస్టిగేట్ చేయండి, ప్రజల్లోకి వెళ్ళండి. చాలా సమస్యలు ఉన్నాయి, సమస్యలను పట్టుకోండి. ఇటువంటి సుత్తి వార్తలు కాదు కావాల్సింది. ఇటువంటి సుత్తి వార్తలకు టైం ఉంది, ప్రభుత్వానికి కొంత టైం ఇవ్వాలి, 1-6 నెలలు టైం ఇవ్వాలి. ఆ తర్వాత ఇటువంటి వార్తలు రాసుకోవచ్చు. ఈలోగా సమస్యలు వేరే ఉంటాయి, అవి పట్టుకోండి. చాలామంది ఉన్నారు, చాలా వర్గాలు ఉన్నాయి. ఒక్కరోజే 5,000 కోట్లు అప్పు, జూలైలో 9,000 కోట్లు రుణభారం, 3 నెలల్లో మొత్తం 17,000 కోట్ల అప్పులు ఆర్బీఐకి సమాచారం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. అంతే, మరి అప్పులు చేయాలి తప్పదు. సో ఇవన్నీ సాక్షి వార్తలు. ఆంధ్రజ్యోతిలో ఇవి అయిపోయినాయి కదా, అబద్ధాలు పెళ్ళజాషలు అయిపోయినాయి. జూదం, కేరఫ్, ఆన్లైన్, ప్రాణాలతో ఆట, ఆయువు తీస్తున్న గేమింగ్, బెట్టింగ్, లోన్ యాప్లు, అన్ని వర్గాల వారిని జూదంలోకి లాగుతున్న బుకీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో విస్తృత ప్రచారం, బోనస్లు, రిఫరల్ ప్రయోజనాలు ఆశ చూపి. యాక్చువల్లీ మనకు కూడా ఈ బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్కి సంబంధించి అలాగే ఆన్లైన్ గేమింగ్కి సంబంధించి యాప్లు
నన్ను కూడా సంప్రదించారు, నాకు కూడా మెయిల్ చేశారు, మన ఛానల్ మెయిల్ అడ్రస్కి మెయిల్ చేస్తూనే ఉన్నారు. నేను అసలు పట్టించుకోవట్లేదు. చాలా భారీగా ఆఫర్ చేస్తాయి తెలుసా, నెలకు ఈజీగా 5 లక్షలు సంపాదించవచ్చు మన ఛానల్కు వస్తున్న వ్యూస్తో, మన ఛానల్కు ఉన్న సబ్స్క్రైబర్స్తో. వీళ్ళు మినిమం తక్కువలో తక్కువ 5 లక్షలు ఇస్తారు నాకు. కానీ బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్ళకూడదు అని నిర్ణయం తీసుకున్నాను. అందుకే, ఎందుకంటే మన ఛానల్ వ్యూస్ మామూలుగా లేవు. ఒక వీడియో పెడుతున్న 3 గంటల్లోనే 30,000 వ్యూస్ వస్తున్నాయి మనకి. కొన్ని వీడియోస్కి అయితే 50,000-60,000 వ్యూస్ కూడా వస్తున్నాయి. సో ఆంధ్రప్రదేశ్లో మన స్టేట్లో పొలిటికల్ అనాలిసిస్ లేదా న్యూస్ అనాలిసిస్ చేస్తున్న ఛానల్లో హయ్యెస్ట్ వ్యూస్ మనకే. ఇంకా ఏ జర్నలిస్ట్కి ఇలా రావట్లా. ఒకప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర గారికి వచ్చావంటే ఇప్పుడు ఆయనకి రావట్లా. సో అన్ని వ్యూస్ వస్తున్నాయి కాబట్టి ఇటువంటి వాళ్ళు మనల్ని వదలరు. నన్ను అడిగారు, మా టీం కూడా మా స్టాఫ్ కూడా అన్నారు, అన్న ఇవి తీసుకుందాము బాగుంటుంది, మనకి సైడ్ ఇన్కమ్ బాగుంటుంది అన్నారు. అసలు ఇవి తీసుకుంటే ఖచ్చితంగా సైడ్ ఇన్కమ్ పరంగా బాగుంటుంది, రెవెన్యూ పరంగా బాగుంటుంది. కానీ అసలు బెట్టింగ్ యాప్స్ జోలికి వద్దు. అదెందుకు మనం ప్రమోట్ చేయడం? మనం ఒక జర్నలిస్ట్ కదా, మనం ఏం సందేశం ఇస్తున్నట్టని నిర్ణయం తీసుకున్నాం. కానీ చాలా భారీ ఆఫర్లు ఉన్నాయి. వీళ్ళతో పాటు కొంతమంది సోషల్ మీడియా మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు, సోషల్ మీడియా మార్కెటింగ్ వాళ్ళందరూ నాకు మెయిల్ చేస్తూనే ఉంటారు. పెద్దగా పట్టించుకోవట్లా. అలాగే ఇది వచ్చింది కాబట్టి చెప్తున్నా, హర్ష సాయి ఒక యూట్యూబ్ స్టార్, నాకు తెలిసి తెలుగు యూట్యూబ్ స్టార్ ఆయన హర్ష సాయి. అతను నిజంగా ఫేకా ఒరిజినలా, మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. నా అభిప్రాయం నేను మళ్ళీ చెప్తా, అతను ఫేకా లేదా జెన్యూనా, మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. నేను దాని మీద వీడియో చేయమంటే చేస్తా. నా అభిప్రాయంతో నేను ఒక పెద్ద డీటెయిల్డ్ వీడియో చేస్తాను. మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి ఒకసారి. హర్ష సాయి తెలుసు కదా, హర్ష సాయి మీరేమనుకుంటున్నారు, ఫేక్ అనుకుంటున్నారా, జెన్యూన్ అనుకుంటున్నారా, ఆలోచించి కామెంట్ చేయండి. ఒక్క క్లూ ఇస్తా, అతను చేసిన ఏ వీడియోలో కూడా అడ్రస్ చెప్పడు, లొకేషన్ చెప్పడు. ఒక బార్బర్కి ఆయన మిలీనియర్ చేశాను, లక్షాధికారిని చేశానని చెప్పి ఒక వీడియో చేశాడు. ఆ బార్బర్ ఎక్కడ, ఏ ఊరు, ఏ జిల్లా, ఏ మండలం, ఏ ఊరు అనేది ఎప్పుడైనా చెప్పాడా? చెప్పలా. అతను చేస్తున్న సాయాలకు సంబంధించి ఏ ఊరు, ఏ జిల్లా, ఏ ప్రాంతం అనేది ఎప్పుడైనా చెప్తాడా? చెప్పడు. సో ఒకసారి మీరు ఆలోచించండి, అది జెన్యూనా ఫేక్ అనేది మీకే అర్థమైపోద్ది. మీరు కామెంట్ చేయండి, నేను మళ్ళీ చేస్తా. సరే, ఇవన్నీ రాహుల్లో ప్రవర్తించొద్దు, మీడియాకు దూరంగా ఉండండి. ఢిల్లీలో స్టింగ్ ఆపరేషన్లు జరుగుతాయి, ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని మోదీ హెచ్చరిక. ఢిల్లీలో స్టింగ్ ఆపరేషన్లు జరుగుతాయి, జాగ్రత్తగా ఉండండి అంట. అమెరికాలో భారీ కుంభకోణము, హెల్త్ కేర్ రంగంలో 8,300 కోట్లు మోసము, ఫెడరల్ కోర్టు తీర్పు, ఇద్దరు భారతీయ సంతతి వ్యక్తులకు జైలు శిక్ష, మరో మహిళకు కూడా. అమ్మా, సరే ఇవన్నీ అర్థమైంది కదా, ఇంకా సరిపోద్ది. 40 నిమిషాలు చెప్పినట్టున్నా, ఈరోజు పెద్దదైంది. సో రోజు ఇలాగే కొంచెం లెంతీగానే చెప్తా. థ్యాంక్ యూ.